किशन रेड्डी गारु इवाल इलंदकुंट मंडलंलो सीतंपेट कोनी ग्रामाल्लो पर्यटिस्तू वारु मात्लाडतारु पेट्रोल डीजिल धरलु पेरगडानिकी क्रूड आयिल धरलु पेरगडमे कारणं दीनिकी केंद्र प्रभुत्वानिकी संबंधं लेदु अनि मात्लाडिंरु मीरु ओक केंद्र मंत्री कदा मी स्थायिलो इंत पच्ची अबद्धालु मात्लाडते एट्ला ई रोजु नेनु मीडिया साक्षिगा राष्ट्र प्रजलकु हुजूराबाद प्रजलकु कूडा तेलियजेस्ता उन्ना केंद्र प्रभुत्वं बेसिक एक्साइज ड्यूटी तो पाटु रोड सेस अनी सर्चार्ज अनी मूडु रकाल चार्जीलनु वेस्ता उंदी रोज पेट्रोल डीजिल मीद बेसिक एक्साइज ड्यूटी रोड सेस सर्चार्ज 2014 लो बीजेपी प्रभुत्वं अधिकारंलोकि वच्चिनाडु पेट्रोल मीद उन्नटुवंटि पन्नुलु ओक लीटर कु 10 रूपायल 43 पैसलु ఈ రోజు పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పన్నులు 32 రూపాయల 90 పైసలు అంటే 7 ఏళ్లలో పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను ఎంత అంటే 22 రూపాయల 47 పైసలు ఒక లీటర్ కు పెంచారు ఒక లీటర్ కు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో పెట్రోల్ మీద పెంచిన పన్ను ప్రజల మీద వేసిన అదనపు భారం ఒక లీటర్ కు 22 రూపాయల 47 పైసలు ఇప్పుడు చెప్పాలి మరి కిషన్ రెడ్డి గారు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదలనే కారణం కేంద్ర ప్రభుత్వం కారణం కానే కాదు అన్నారు నేను స్పష్టంగా చెప్తున్నా ఇంకా బాగా అర్థం కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద పన్నుల రూపంలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం 99068 కోట్లు 99068 కోట్లు గత సంవత్సరం 2020-21 సంవత్సరంలో పెంచిన పన్నుల వల్ల కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ మీద వచ్చిన ఆదాయం 3,72,970 కోట్లు 3,72,970 కోట్లు ఎంత పెరిగింది 2,73,902 కోట్లు అదనపు భారం బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద వేసింది ఇది ఒక్క సంవత్సరానికి అంటే 7 ఏళ్లకు లెక్క పెడితే 10,00,000 కోట్లు దాటింది మీరు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం అసలు పెంచనే లేదు దేశం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతే ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి అన్నారు మరి ఇదేంటి మీరు అధికారంలోకి వచ్చినాడు 99068 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పన్ను రూపంలో ఒక సంవత్సరానికి ఆదాయం వస్తే గత సంవత్సరం 2020-21 లో 3,72,970 కోట్ల ఆదాయం వచ్చింది అంటే ఎంత భారం వేసిండు మీరు అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో ఒక సంవత్సరానికి ప్రజల మీద పేద ప్రజల మీద పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజల మీద ఒక సంవత్సరానికి 2,73,902 కోట్లు పీల్చి పిప్పి చేస్తున్నారు ఉసురు పోసుకుంటున్నారు పేద ప్రజల మీద ఇది ఈ భారం వరడం వల్ల ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది కూరగాయలు పెరిగినాయి మంచి నూనె ధర పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని కారణం కేంద్ర ప్రభుత్వం కాదా ఇది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెరిగిందా క్రూడ్ ఆయిల్ ధరల మీద ఒక అదే చేస్తే ఇది ఎందుకు పెరిగింది అని అడుగుతున్నా దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అని అడుగుతున్నా ప్రజల మీద ప్రేమ ఉంటే తగ్గించండి తగ్గించండి లేదంటే పెంచినామని బాజాప్తా చెప్పండి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు ప్రజలకు ఇవాళ ఏం చెప్పిన ఇల్లందకుంటలో మీరు ఈ పన్నులు పెరగడానికి మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆడ పెరిగితే పెరిగింది ఆడ తగ్గితే తగ్గిందట మరి ఇది ఎందుకు పెరిగింది లీటర్ పెట్రోల్ మీద 22.47 రూపాయలు లీటర్ డీజిల్ మీద 27.28 రూపాయలు మీరు పెంచింది మీరు కాదా ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు పెంచలేదా నేను ఛాలెంజ్ చేస్తున్న కిషన్ రెడ్డి గారిని ఎక్కడ రమంటారో చెప్పండి నేను చూపిస్తా బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా కేంద్ర మంత్రిగా మీరు వస్తారు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను వస్తా మీరు పెంచనే లేదు పన్నులు అంటున్నారు కదా రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చెప్తున్నా నేను మీరు పెంచిండ్రు మీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పుస్తకాలు తీసుకొని వస్తా ఎక్కడ రమంటారో చెప్పండి కిషన్ రెడ్డి గారు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని నేను చెప్తా ఉన్నా మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజల్లో ఒక మంత్రి స్థాయిలో కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడినప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి వాస్తవాలు మాట్లాడితే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు అదే సభలో రాజేందర్ గారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్లో కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తుంది అంటారు ఇది ఎక్కడ న్యాయం వారే చెప్పిండ్రు చాలా సార్లు ఆర్థిక మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ కిట్లో ఒక రూపాయి లేదు అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పిండ్రు
ఈరోజు వారు మాట్లాడుతూ కేసీఆర్ కిట్ల 5000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నాయని మరొక అబద్ధం. ఇట్లా నేను చాలాసార్లు కూడా చెప్పినా మీకు నేను వడ్డీ లేని రుణం చెక్కులు నేను మహిళలకు అందజేసిన. రాజేందర్ గారు మాట్లాడుతూ శంభునపల్లి కమలాపూర్ మండలంలో హరీష్ రావు గారు ఇచ్చిన డూప్లికేట్ చెక్కులు ఇవి చెల్లని చెక్కులు అని మాట్లాడిండు. ఇవాళ చెక్కులు చెల్లినాయా లేదా హుజూరాబాద్ అక్క చెల్లెల్ని అడగండి చెప్తారు. పండుగ ముంగట చెక్కులు పాస్ అయినాయి, బ్రహ్మాండంగా పండుగ ఖర్చులకు పనికొచ్చినాయని నేను ఏ ఊరికి పోయినా ప్రతి చెల్లె ప్రతి అక్క ప్రేమగా చిరునవ్వుతో నన్ను ఆహ్వానిస్తున్నారు, దేవిస్తున్నారు. కానీ పాపం రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరినాక పాపం ఆయనకు కూడా వాసన మంచిగా అంటింది, గాలి అంటినట్టు ఉంది. మంచిగానే ఉండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అలా పోయినాక బురుగు అంటింది మంచిగానే. ఆయన కూడా స్టార్ట్ చేసిండు ఇక చెల్లెని చెక్కులు ఇచ్చింది హరీష్ రావు గారు అంటారు. మరి ఏ చెల్లెనన్న అడుగు చెల్లిందా లేదా? 25 కోట్ల 69 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం చెక్కులు ప్రతి చెల్లె ప్రతి అక్క అకౌంట్ లో పడ్డాయి, అందరు కూడా డ్రా చేసుకున్నారు. ఈ రకంగా మాట్లాడతారు వాళ్ళే. వాళ్ళ జనరేటర్లు డీజిల్ అయిపోతే మైకు బంద్ అయితే హరీష్ రావు కరెంటు తీసిండి అని పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. గ్యాస్ సిలిండర్ మీద 291 రూపాయల పన్ను రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రండి బాబు అంబేద్కర్ స్టాచ్యూ గాడికి నేను వస్తా అంటే పత్తలేరు, వారం అయిపోయాయి. సిలిండర్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నే లేదు, కేంద్ర ప్రభుత్వమే 1000 రూపాయలకు పెంచింది, దాన్ని తగ్గించండి అని నేనంటే లేదా రాష్ట్రంది 291 ఉంది, మీరు అది తగ్గించుకోవచ్చు కదా అన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ, రండి. మరి 291 ఉన్నట్టు మీరు రుజువు చేస్తే నేను రాజీనామా చేసి ఇప్పుడే ఇంటికి పోతా, మీరు ముక్కు నాలుగు రాస్తారా, మీరు తప్పుకుంటారా పోటీ నుంచి అంటే ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ 1000 రూపాయలకు పెంచిన సిలిండర్ ధర తక్కువ చేస్తా అని చెప్తున్నారు రాజేందర్. పోనీ రాజేందర్ గారు పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గిస్తా అని చెప్తున్నారా ఎక్కడన్నా? ఇలా టీఆర్ఎస్ పార్టీ మేమేం చెప్తున్నాం చెల్లె? 200 ఉండే పెన్షన్ 2000 రూపాయలకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? ఇలా మా అవ్వకు 10 కిలోల బియ్యం వస్తున్నాయి, 2016 రూపాయలు వస్తే మా అవ్వ ధైర్యంగా ఉండలేదు, కోడలి పిల్ల మంచిగా చూసుకుంటలేదు ఇప్పుడు.